హాస్పిటల్స్ పోలన్న అవకాశం ఉండదు ఒకవేళ హాస్పిటల్ పోల్సిన సమయం పడుతుంది అని చెప్పి పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి కొత్తపల్లి ఏరియాలో ఈ రోజు పెద్ద పెద్ద డాక్టర్లను కూడా తను బషీర్ ఖాన్ గారు ఆదేశంతో పేదవాళ్ళకి అందుబాటులో పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి ఈరోజు ఈ స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అందరు డాక్టర్లను ఆహ్వానించి మీకు ఏ రకంగా వాళ్ళు సహాయపడాలి ఇంతకుముందు డాక్టర్ బైరెడ్డి సార్ చెప్పిన విధంగా అన్నిటికంటే ముఖ్యమైనది మన ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకునేది మన చేతిలోనే ఉంది. మనం నిర్లక్ష్యం వహిస్తే పెద్ద వయసు పెరిగే కొద్దీ చాలా మనకు మార్పులు వచ్చేస్తాయి శరీరాలలో. కొంత ఆరోగ్యం కాపాడుకోలేకపోతే తొందరగా మనకి ఇబ్బందులు వస్తాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు మనకు అనేక రకాల మన బతికే కాలం పెరిగింది. గతంలో 50-60 సంవత్సరాలకే ఎక్కువ మంది మరణించే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం 70-80 సంవత్సరాలుగా జీవిస్తున్నామనంటే వైద్యంలో చిన్న మార్పులు. దానితో పాటు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మీరు గమనిస్తుంటారు ఇళ్లలో 40-30 సంవత్సరాలకే షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి. వీటితో పాటు చిన్నగా కొత్తగా పెళ్లి 30-32 హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మనకు 25-30 నుంచే ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. వీలైనప్పుడల్లా ఇటువంటి శిబిరాలతో మనం చెకప్ చేసుకోవాలి. మనకు అందుబాటులో తెచ్చినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రభుత్వ వైద్యులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. మన చిరకాల కోరిక అయినటువంటి రాయచూటి మందమడుగు హాస్పిటల్ గా మార్చుకోవాలి. అక్కడ పూర్తి స్థాయిలో వైద్యులు అంతా కూడా ఉంటే మనం మంచి జరుగుతుంది ఉద్దేశంతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనపైన ప్రేమతో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మనం మందమడుగు ఆసుపత్రి చాలా పెద్ద హాస్పిటల్, అదే హాస్పిటల్ లో చాలా పెద్దగా నిర్మాణం అవుతా ఉంది. అది ఈ సంవత్సరం ఆఖరికంతా పూర్తి చేస్తాం. దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో మన జిల్లా కేంద్రం అయింది కాబట్టి జిల్లా హాస్పిటల్ కూడా అదే అయ్యే అవకాశం కలుగుతుంది. మనకు సంవత్సరం 1.5 సంవత్సరం లోపలనే మనకు అది 150 బెడ్డెడ్ అంటే 150 పడకలుగా కూడా తీరుతుంది. ఇంకా వైద్యులు కూడా పెంచుకొని ఎందుకంటే సడన్ గా గుండె జబ్బులు వచ్చినప్పుడు ఎక్కువగా సీరియస్ అయినప్పుడు మనకు ఇబ్బందికరం వస్తాయి. మన కడపకు తిరుపతికి పోయే లోపలనే మనం ప్రాణాలు కోల్పోతున్నాం. అటువంటివి కూడా లేకుండా ఇంకా పేదవారికి బాగా వైద్యం అందేదానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తాను. వీటితో పాటు